హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుందాం. హౌస్ వైఫ్కి మనీ అవసరమా? ఎంతవరకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండొచ్చు? అసలు డబ్బులు ఎందుకు? ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉంటాము. అంటే హౌస్ వైఫ్ అయినంత మాత్రాన ఆమెకి పర్సనల్గా ఏం ఖర్చులు ఉండకూడదు. సో సరుకులన్నీ తెచ్చేస్తున్నారు, అప్పుడప్పుడు బట్టలు కొనిస్తారు, ఎప్పుడైనా నగలు కొనిస్తారు, అంతకంటే ఆమె ఖర్చులు ఏమి ఉంటాయి? అందరి అభిప్రాయం ఇదే. అందరూ అన్నాను, చాలామంది అభిప్రాయాలు. అంటే జాయింట్ ఫ్యామిలీలో అయితే ఇంకా అత్తగారు మామగారు ఉంటారు, మిగతా వాళ్ళు ఉంటారు కాబట్టి కోడళ్ళు కూడా భయం భయంగా ఉంటారు. అంటే భయంగా ఉండే కోడళ్ళ గురించి చెప్తున్నాను, భయం లేని వాళ్ళ గురించి అది వేరే విషయము. మెయిన్ అంటే ఏమంటారు, జాయింట్ ఫ్యామిలీస్ కాకుండా ఉండేవాళ్ళు కూడా ఏంటి అంటే హస్బెండ్స్ చాలామందికి అన్నీ తెచ్చిస్తున్నారు కదా, నీకేం అవసరాలు ఉంటాయి అంటారు. ఇంకా కొంతమంది ఏంటి అంటే భార్య ఆస్తిగా పైసా కూడా ఉండకూడదు, అంతా వాళ్ళకి వెళ్ళిపోవాలి అనుకుంటూ ఉంటారు. అంటే నేనే చెప్పాను, ఇప్పుడు పిల్లలు చాలా తెలివిగా ఉన్నారు అని చెప్పేసి, ఎంత తెలివిగా ఉన్నా కానీ ఒక్కొక్కసారి ఇలా అయిపోతుందిమా. చాలామంది భార్యలు ఏంటి అంటే పెళ్ళైన తర్వాత మనవాళ్లే కదా అని చెప్పేసి అమ్మా నాన్నలు ఇచ్చిన ఆస్తిని కూడా హస్బెండ్కి ఇచ్చేస్తూ ఉంటారు. మా జనరేషన్లో వాళ్ళైతే నిజంగా పిచ్చి వాళ్ళనే చెప్పుకోవాలి, మేమంటూ మాకంటూ ఏది పెట్టుకునే వాళ్ళం కాదు. అసలు అమ్మా నాన్నలు కూడా అంతా మొత్తం వాళ్ళ చేతికి అప్పచెప్పేవాళ్ళు, అంటే ఇన్లాస్ చేతికి ఇచ్చేసేవాళ్ళు అన్నమాట. ఇప్పటి రోజుల్లో కూడా ఏంటి అంటే ఇలా అంతా ఇచ్చేసి ప్రతి రూపాయికి భర్త దగ్గర నుంచి చేయి అడిగి పెట్టి అడిగే సిచ్యుయేషన్ చాలామంది అమ్మాయిలకు ఉంది. నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను, పెద్ద పెద్ద జాబ్స్ చేసుకునే వాళ్ళు కూడా, లక్షలు వచ్చేవాళ్ళు కూడా 10-15 వేలు ఖర్చు పెట్టాలి అంటే హస్బెండ్ పర్మిషన్ తీసుకోవాల్సిందే. సో ఇది పరిస్థితి, చాలామంది ఆడవాళ్ళ పరిస్థితి. నిజంగా కష్టం అనిపిస్తుంది కదమ్మా. ఇది నా ఇన్సిడెంట్ కూడా ఒకటి చెప్తాను, ఎప్పుడు మీతో షేర్ చేసుకోలేదు. జనరల్గా ఏంటి అంటే మీరు పొరపాటుగా అనుకోకండి, మళ్ళీ దీన్ని మగవాళ్ళ వ్యూస్ ఎలా ఉంటాయో చెప్తున్నానమ్మా. నాన్నగారు నాకు చిన్నప్పటి నుంచి పాకెట్ మనీ ఇస్తారు, మాకెలా అంటే పాకెట్ మనీ ఇస్తే ఇంతలోనే సర్దుకోండి అన్నట్టు. అడిగితే ఇవ్వరా అని కాదు, కానీ మేము మాకు అడిగే అవకాశం కూడా రాలేదు, ఎందుకంటే మా అమ్మ కంట్రోల్ చేస్తుండేది, ఇంత ఖర్చు పెట్టద్దు అంత ఖర్చు పెట్టద్దు అని చెప్పేసి. సో అలా అలవాటు అనమాట. నేను డిగ్రీలో చేరినప్పుడు హైదరాబాద్లో నాన్న 300 రూపీస్ పంపించేవాడు ఫస్ట్ ఇయరు. సో నాకు చక్కగా సరిపోయేది మా అప్పుడు, చాలా ఖర్చు కదా తక్కువ. ప్లస్ నేనేంటి అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ కాబట్టి చాలా వరకు యూనివర్సిటీనే బేర్ చేసేది మా ఖర్చులు కూడా అనమాట. సగం వాళ్ళు చేస్తే సగం మేము పే చేయాల్సి వస్తుంది అనమాట, ఏదో కొలాబరేషన్ ఉండేది, నాకు కరెక్ట్గా గుర్తులేదు అది. సో ఎంఎస్సీలోకి వచ్చేటప్పటికి మాకు స్టైపెండ్ 700-750 ఇచ్చేవాళ్ళు, అది మోర్ దాన్ ఇన్ఫ్. అసలు మాకు ఇంకా చాలా మిగిలేదు, నేను గిఫ్ట్లు కూడా తీసుకెళ్లేదాన్ని అందరికీ పీజీలో అనమాట, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి. పెళ్ళైన తర్వాత అత్తగారింటికి వెళ్ళిపోయాను. సో అత్తమ్మ కీస్ అత్తమ్మ దగ్గర ఉండేది, కావలిస్తే తీసుకోండి పాప అంటుంది. బీరువాల డబ్బులుంటాయి, అలా కింద డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూడా కింద డబ్బులుండేవి, కానీ ఎలా తీసుకుంటామ్మా, కొత్త కదా. కొత్త కాకపోయినా కానీ కోడళ్ళం వెళ్ళి ధైర్యంగా నాకు ఇంత కావాలని తీసుకునే ఛాన్స్ ఉండదు. ఇంకా ఇంకొక విషయం కూడా చెప్తాను, నా కీస్ కూడా, నా బీరువా కీస్ కూడా మా అత్తమ్మ దగ్గరే ఉండేవి, నాదే కాదు మా తోడుకోడల్ది కూడా. అంటే అప్పుడు అది అలవాటు అనమాట. సో మాకేది కావాలన్నా మా అత్తమ్మని అడిగి కీస్ ఇవ్వండి అంటే ఆవిడ ఊరికే అడిగేవాళ్ళు, దేనికి పాప అంటే పలానానికి అని చెప్తే ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే మేము చెప్పకపోయినా ఇచ్చేవాళ్ళు అనుకోండి, అది వేరే విషయం. అలా ఉండేదన్నమాట, అంటే మాకంత భయం అనమాట. మా మదర్ కూడా అలానే చెప్పి పంపించారు, ఏది ఎదురు మాట్లాడకూడదు అని చెప్పేసి అనమాట. సో నిజంగా నా దగ్గర రూపాయి కూడా ఉండేది లేదమ్మా. మా నాన్న ఎప్పుడైనా ఇస్తే కూడా అది అప్పుడప్పుడు అంటే మా వారు తీసేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు అనమాట, దేనికి ఒక దాని ఖర్చుల కోసం అని చెప్పేసి. ఎప్పుడు నా దగ్గర డబ్బులు ఉండేది, నాకు అది చాలా కష్టంగా ఉండేది. అసలు ఒకరోజు ఏదో నెల్లూరుకి వెళ్ళాము, అంటే మా వారు ఖర్చు పెట్టరాని కాదు, పాపం ప్రతి ఒక్కటే చూసుకుంటారు అది వేరే విషయం, అప్పుడు బాగా చూసుకునేవాళ్ళు, చూసుకోలేదని కాదు నేను అనేది. కాకపోతే మన దగ్గర మన బ్యాగ్లో, అంటే హ్యాండ్ బ్యాగ్ ఎప్పుడు మెయింటైన్ చేస్తాను, హ్యాండ్ బ్యాగ్లో మరీ కొంచెం కూడా డబ్బులు లేకపోతే బాగుండదు కదా అడగాలంటే మొహమాటం. ఆ మొహమాటం నాకు 3-4 సంవత్సరాలు ఉండేది. సో ఒక షాప్కి వెళ్ళాము, పినాకిని సూపర్ మార్కెట్ అని ఉండేది, ఏదో కొనుక్కోవడానికి వెళ్ళాము. సో అది తీసేసుకున్నాను, తీసేసుకొని వస్తూ ఉంటే స్టార్టింగ్లో బుక్ షాప్ కనిపించింది,
నాకు బుక్స్ పిచ్చి, మీకు తెలుసు కదా, బాగా బుక్స్ కలెక్ట్ చేస్తూ ఉంటాను. సో నేను నిలబడిపోయాను అనమాట. నిలబడిపోయి ఆ బుక్ కావాలండి అని చెప్పి అడిగాను మా వారిని. అది ఎంతమ్మా 25 రూపీస్, 30 రూపీస్ ఉండి ఉంటుంది అప్పుడు, నథింగ్ అది దాని కాస్ట్. సో చూసి ఇప్పుడు ఏంటి అది మళ్ళా కొనుక్కోవచ్చులే అన్నాడు. నాకైతే ప్రాణం విలవిల్లాడిపోయింది. చాలా మంచి బుక్, చాలా రోజుల నుంచి చూస్తున్నాను, అది వెయిట్ చేస్తుంటే అప్పుడు దొరికిందనమాట. అంటే ఇప్పుడు ఇప్పట్లాగా ఆన్లైన్ కూడా కాదు కదా, మనం ఎప్పుడు కనిపిస్తే అప్పుడు కొనుక్కోవాలి బుక్స్ని. సో మళ్ళీ అడిగాను, అడిగితే వద్దులే పదా అని చెప్పి సీరియస్గా కారులో ఎక్కేశాడు. నాకు అది అలా కష్టం అలానే ఉండిపోయింది. అనుకున్నాను నా దగ్గర డబ్బులు ఉండుంటే టక్మన్ నేను తీసేసుకొని ఉండేదాన్ని కదా అనేసి. ఇలా చాలా సిచ్యుయేషన్స్ ఉన్నాయి నా లైఫ్లో కూడా. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రతి ఒక్కళ్ళ లైఫ్ హౌస్ వైఫ్గా ఉండే వాళ్ళకి ఇలాంటి సిచ్యుయేషన్స్ చాలా ఉంటాయి. కానీ కొంతమంది ఏంటి అంటే, మా వారు ఇవ్వరాని కాదు, మా పాపం బాగానే షాపింగ్ చేయించేవాడు, కానీ ఒక పర్టికులర్ అంత ఇష్టంగా అడుగుతున్నప్పుడు నాకు ఎంత ఇష్టమో తెలుసు బుక్స్ గురించి, కానీ ఒక నిమిషం ఆగలేకపోయాడనమాట. సో అలాంటివి చాలా కష్టం అనిపిస్తాయి. ఇది చాలా చిన్న కష్టంలేండి, అది పెద్దదేం కాదు. సో కొంతమందికి ఏంటి అంటే, నిజంగా అమ్మా పాపం చేతిలో రూపాయి ఉండదు, ఎవరికైనా గిఫ్ట్ ఇద్దామంటే ఉండదు. చాలామంది చెప్పుకుంటూ ఉంటారు, మేడం ఆస్తులు ఉన్నాయి మా చేతుల్లో రూపాయి ఉండదు, నగలు కావాలంటే గోల్డ్ షాప్కి తీసుకెళ్తారు, తీసుకో అంటారు, బిల్లు కట్టేస్తారు, శారీస్ కూడా అంతే శారీస్కి వస్తారు, మా చేతిగా డబ్బులు ఇవ్వరు మేడం, అనుమానమేమో అని అంటూ ఉంటారనమాట. అనుమానాలని కాదు కానీ వేస్ట్ చేస్తారని భయం అయ్యిండొచ్చు కొంతమందికి. పాపం కొంతమంది నీట్గా మనీ ఇచ్చేస్తారు, మీకు కావాల్సిన షాపింగ్ చేసుకోండి అంటూ ఉంటారు, అది అది వేరే విషయము. మంచి వాళ్ళని అనను కానీ అర్థం చేసుకునేవాళ్ళు భార్యల్ని. సో వాళ్ళకి, మగవాళ్ళకి తెలియాల్సిన నిజం ఏంటి అంటే, ప్రతిసారి కాకపోయినా అప్పుడప్పుడు ఆడవాళ్ళ చేతుల్లో డబ్బులు పెట్టి మీకు ఇష్టమైంది కొనుక్కో అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఒక పండక్కి ఇంత బడ్జెట్ అని పెట్టుకున్నారమ్మా, ఒక 3000 శారీ అనుకుందాం ఊరికే. సో ఆయన వచ్చి 3000 పెట్టి కొనిచ్చే కంటే ఈ అమ్మాయి చేతుల్లో 3000 పెట్టేసి నువ్వు కొనుక్కొని ఇష్టమైంది అంటే, కానీ సెలక్షన్ తనే చేయొచ్చు, హస్బెండే చేయొచ్చు, కానీ తనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, భార్యకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అబ్బా నా చేత నేను కొనుక్కున్నాను కదా అని చెప్పేసి. ఆ సింపుల్ విషయం మగవాళ్ళకి తెలియదు, కొంతమందికి తెలిసినా కానీ ఇవ్వరు. ఎందుకు అంటే నెత్తిన కొమ్ములు వస్తాయని ఇవ్వరు. ఆడవాళ్ళ పెత్తనం అంటారు. ఇప్పటికి కూడా ఆ మాట ఎంత ఉంటుందంటే, ఆడవాళ్ళు ఎంత చక్కగా మేనేజ్ చేస్తే కూడా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ పెత్తనం ఉంది, బాహ మనం వేగలేము అంటారు. అదే ఆ మగవాడు, వాడు తాగి రచ్చ అంటే చెత్త చేసి పెట్టి ఆ ఇంటిని అంతా చేస్తే కూడా ఆ ఇంటిని ఎవరు ఏమనరుమా. ఆడవాళ్ళు ఇంత చిన్న మిస్మేనేజ్మెంట్ ఉంది అంటే అది ఎగ్జాజరేట్ చేసి చూపిస్తారు. అందుకని కొంతమంది ఆడవాళ్ళు మాకెందుకు ఈ తలనొప్పని కూడా గమ్మునుంటారు, మాకు అసలు వద్దనే వద్దు పెత్తనం అని చెప్పేసి. సో కానీ ఆలోచించండి, ఆడవాళ్ళు కూడా మనుషులు, వాళ్ళకు కూడా ఏదన్నా చిన్న చిన్నది చేయాలని ఉంటుంది, షాపింగ్ చేయాలని ఉంటుంది. కూరగాయల షాపింగ్లు మాత్రమే పరిమితం అవుతారు కొంతమంది. సో హస్బెండ్స్ అర్థం చేసుకొని సంవత్సరానికి ఒకసారో రెండు సార్లు వాళ్ళు ఖర్చు పెట్టాల్సిన మనీని ఆడవాళ్ళ చేతికి కానీ ఇచ్చారు అంటే చాలా హ్యాపీగా ఉంటారు. మా ఇంత చిన్న లాజిక్ వాళ్ళకి అర్థం కాదు, తెలుసుకోలేరు. సో ప్రేమను అలా కూడా చూపించవచ్చు, ఎప్పుడు పెత్తనం కాకుండా. కొంతమంది చెప్తూ ఉంటారు, మేడం మా వారు మాతో వచ్చి తీసివ్వడమే కానీ నేను వెళ్ళి ఒక్క శారీ కొనుక్కునింది లేదు, ఒక బ్లౌజ్ ముక్క కూడా కొనుక్కోలేదు అంటూ ఉంటారు. పాపం అనిపిస్తుంది. సో ఎవరి ఓన్ సెలెక్షన్ వాళ్ళు ఉంటుంది. కొంతమంది అయితే 50 సంవత్సరాలు వచ్చినా 60 సంవత్సరాలు వచ్చినా హస్బెండ్కి ఏ శారీ నచ్చితే అది కొనుక్కోవాల్సిందే. సో అలా జరిగిపోతూ ఉంటాయి. ఏదేమైనా కానీ మా ఆడవాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కొంతవరకు ఉండాలి. అది అమ్మా నాన్నలే పెట్టాలి. ఇప్పటి రోజుల్లో అమ్మా నాన్నలు బాగానే పెడుతున్నారు, అది మంచిది కూడా అమ్మా, నేను కూడా చెప్తాను. ఎందుకంటే చాలా కష్టంగా ఉంటుంది పెళ్ళైన తర్వాత, అసలు చేతిలో రూపాయి లేకుండా ఉంటే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి అమ్మా నాన్నలు మినిమం అవసరాల కన్నా అమ్మాయిలకి ఫిక్స్డ్ డిపాజిట్ లేకపోతే నెల నెల ఇంత ఇంట్రెస్ట్ వచ్చేటట్టు పెళ్లి చేసేటప్పుడు ఇచ్చి పంపించాలి, జాబ్ లేకపోతే. సో కానీ ఆడవాళ్ళు కూడా ఏంటంటే, ఆ మనీ ఎవరికి ఇవ్వకూడదమ్మా, వాళ్ళ సేఫ్టీ కోసం అలానే పెట్టుకోవాలి. చాలామంది మగవాళ్ళు చాలా మాటలు చెప్తారు, మేము ఇంత చేస్తామని, డబ్బులు ఇంత చేస్తామనేసి, ఏది ఉండదు, సున్నా ఉంటుంది తర్వాత. కాబట్టి మీ ప్రాపర్టీని మీ దగ్గరే పెట్టుకోండి. అంటే వాళ్ళు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు మనం మన అమ్మా నాన్నలు 10 లాక్స్ ఇస్తే దాంట్లో 50,000 లక్షల రూపాయలు ఇస్తే పర్వాలేదు, 10 లాక్స్ తీసి మాత్రం ఇవ్వకూడదమ్మా. నిజంగా అది నేను కూడా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, నేను కూడా ఇది చాలామందిని చూశాను నేను. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలా అని చెప్పేసి
ఇప్పుడు హస్బెండ్కి నిజంగా అవసరం ఉంటే మరీ రూపాయి కూడా ఇవ్వకుండా ఉంటే వాళ్ళకి కోపం వస్తుంది కదా. అంత అవసరం ఉన్నప్పుడు మీ పేరుతో ఉంది అన్నప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారు మరి. కాబట్టి ఎంత ఇవ్వాలా అనేది తెలివిగా నిర్ణయించుకోవాలి. ఇంత అని నేనైతే చెప్పలేను, ఎవరి ఫ్యామిలీని బట్టి వాళ్ళది ఉంటుంది. కానీ డబ్బున్న ఉన్న డబ్బుల్ని మాత్రం పోగొట్టుకోకండి మా, జాగ్రత్తగా ఉండండి. అది మీకు చాలా సెక్యూరిటీ. డబ్బులుంది అంటే ధైర్యంగా ఉండొచ్చు, రెస్పెక్ట్ కూడా వేరేగా ఉంటుంది. మీ చేతిలో రూపాయి లేదు అంటే ఎవ్వరు రెస్పెక్ట్ ఎవరు, నాట్ ఈవెన్ పిల్లలు. పిల్లలు కూడా పట్టించుకోరు అస్సలు. మీరు సంపాదించకపోయినా కానీ కొంత ఆస్తి మీ పేరుతో పెట్టుకోండి, కొంత డబ్బుల్ని కూడా మీ పేరుతో పెట్టుకోండి. జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉన్నారంటే మిగతా వాళ్ళ కామెంట్స్ ఉండవు, లేకపోతే మీ అమ్మా నాన్నలు కూడా మిమ్మల్ని తిడతారు ఇలా చేసుకున్నావు అని చెప్పేసి. కాబట్టి ఆడవాళ్ళకి ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి అమ్మా, అప్ టు సమ్ ఎక్స్టెంట్ ఉండాలి. కానీ మరి చీరలకి నగలకి మాత్రం విచ్చలవిడిగా ఖర్చులు చేయకూడదు, అది జాగ్రత్తగా ఉండాలి. అది నేను కూడా ఒప్పుకోను. సో షాపింగ్ అంటే ఓన్లీ చీరలు నగలే కాదు, డబ్బులుంటే మనం జాగ్రత్తగా తీసి ఖర్చు పెట్టుకోవాలి. ఇది మాత్రం చెప్తాను అమ్మా, ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్తే.